హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నక్క కోడిపుంజు అనే స్టోరీ చెప్పుకుందామా? సరే అయితే. కానీ ఈలోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజు కోళ్లను కోడిపిల్లలను తినేసేది. రోజు ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఒకరోజు ఆ నక్క ఒక పొలంలో చచ్చిపడున్నట్టు కనిపించింది. ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కను ఎవరో చంపేశారని చాలా ఆనందించారు. జనమంతా ఆ నక్కను చూడడానికి పొలానికి చేరుకున్నారు. ఒక కోడిపుంజు కూడా తన పిల్లలతో చూడడానికి వెళ్ళింది. ఇంతలో ఆ నక్క లేచి పెద్దగా ఆవలించింది. హరే, నువ్వు చచ్చిపోయావు అనుకున్నామే, అంది కోడిపుంజు. లేదు, అదేమీ కాదు, నిన్న రాత్రి బాగా తిన్నాను, అందుకే నిద్ర పట్టేసింది, అని జవాబు చెప్పింది నక్క. పుంజు వెంటనే తన పిల్లలను లెక్క పెట్టుకుంది. ఒక కోడి పిల్ల తక్కువ ఉంది. ఇదేమిటి, ఒక పిల్ల తక్కువగా ఉన్నా నాకు తెలియలేదే, అంది. ఏమిటయ్యా, నిన్న రాత్రి నీ పిల్లను తింటే నీకు తెలియలేదా? కానీ ఒక క్షణం క్రితం నేను చచ్చానని తెలిస్తే వెంటనే వచ్చావు, అంది నక్క చాలా నవ్వుతూ. నిజమే, ముందు మన ఇల్లు చక్క పెట్టుకుని తర్వాత ఇతరుల విషయం పట్టించుకోవాలి కదా పిల్లలు. మనకి అవసరం లేకుండా పక్క వాళ్ళ విషయంలో ఎప్పుడూ జోక్యం చేసుకోకూడదు. ముందు మనల్ని మనం సవ్యంగా చూసుకోవాలి. థ్యాంక్ యూ పిల్లలు.